లుకౌట్ నోటీసులపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తనని వేధించడం కోసమే నోటీసులు జారీ చేశారని సజ్జల వ్యాఖ్యానించారు. ఎవరైనా లుకౌట్ నోటీసుల్ని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇస్తారు, కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది, ఈ తప్పుడు కేసులపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు సజ్జల. దేశం నుంచి పరార్ కాలేదు, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకే వస్తున్నా, మళ్ళీ వచ్చింది నిన్న పొద్దున ఫ్లైట్ మిస్ అయ్యాక నిన్న వచ్చింది విజయవాడ నుంచి. మరి ఈ గాడిదలు అడ్డగాడిదలందరూ ఎవరెవరు మాట్లాడుతున్నారో పొలిటికల్ గేమ్ల పేరుతోనో లేక ఇంకొక వ్యాఖ్యాతల పేర్లతోనో నోరుంది కదా అని ఏ రకంగా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. పరారు కానివ్వము, ఎవరు పోతాడా, ఎందుకు పోతారు? మీలాగా చంద్రబాబు దీన్ని బయటపడుతుంది, నోటీసులు ఇవ్వని ఎవరు పెండ్యాల శ్రీనివాస నేతను ఊరు పరారైనారు, అట్లా ఎందుకు పరారు అవుతాము? ఏమన్నా తప్పులు చేసింటే కదా, తప్పులు ఏమైనా జరిగింటే తప్పుడు మీరు తప్పుడు కేసు పెట్టారు, అవి ఎలా న్యాయస్థానంలో ప్రూవ్ అవుతుంది? తప్పుడు సాక్ష్యాలు కూడా క్రియేట్ చేయొచ్చు, పేర్లు రాయించవచ్చు, దాని ఏమంటారు బలవంతం చేసి వాంగ్మూలాలు తీసుకోవచ్చు, కానీ అల్టిమేట్ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, పోతాం. వీఆర్ నాట్ మీలాగా అప్పుడు కేసులుండి పెడితేనే ఓ గగ్గోలు చేసేసి మొత్తం అంతా చంద్రబాబు గారి మీద పెట్టినప్పుడు అంతకుముందు అచ్చెన్నాయుడు వాళ్ళందరి మీద ఇష్యూస్ ఉన్నాయి.